నరసింహారావుకు భారతరత్న రావడంపై ఆయన కుమార్తె ఎమ్మెల్సీ వాణిదేవి సంతోషం వ్యక్తం చేశారు. పీవీ నరసింహారావు అజాత శత్రువని పేర్కొన్నారు. అన్ని పార్టీల్లో పీవీకి మిత్రులున్నారని గుర్తు చేసుకున్నారు. పీవీ సంస్కరణల వల్లే భారతదేశం ఈ స్థితిలో ఉందని గుర్తు చేసుకున్నారు. టెక్నాలజీ వినియోగించడంలో పీవీ దిట్ట అన్నారు. తాను చూసిన మొదటి ల్యాప్టాప్ పీవీ నరసింహారావుదే అన్నారు. అష్టావధానం ఫోటోగ్రఫీ అంటే పీవీకి చాలా ఇష్టం అంటున్న పీవీ కుమార్తె వాణిదేవితో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. మాజీ ప్రధాని పీవీకి కేంద్రం భారతరత్న ప్రకటించింది. మనతో పాటు పీవీ కుమార్తె ఎమ్మెల్సీ వాణిదేవి ఉన్నారు. మేడం చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు. చాలా సంతోషం. ఒక బిడ్డకి ఇంతకన్నా ఎక్కువే ఉందబ్బా, నాకే అవార్డు వచ్చినట్టుగా ఉంది. నాకు ఇప్పుడు అనుకున్నారా టీవీకి భారతరత్న వస్తుందని? రావాలి, వస్తుంది అని అనుకున్నాం, కానీ వెయిట్ చేస్తున్నాం. ఏం చేస్తాం మనం? మనం చేసేది ఏమీ లేదు కదా. అది ఒక కమిటీ నిర్ణయించాలి, కేంద్ర ప్రభుత్వం నిర్ణయించాలి. ఆ శుభ సందర్భం ఇవాళ వచ్చింది. యాజ్ ఏ డాటర్ ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ వెరీ ప్రౌడ్. ఐఎమ్ షేరింగ్ విత్ ఆల్ ద పీపుల్ నియర్ అండ్ డియర్ అండ్ ఎవ్రీవన్. ఆఫ్ కోర్స్ హోల్ నేషన్ ఈస్ కాలింగ్ మీ. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఇప్పటికీ మనం ఆర్థిక సంస్కరణ అంటే పీవీ గుర్తొస్తారు. దాదాపు మూడు దశాబ్దాలు కావస్తుంది. ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు ఈ సందర్భంలో ముద్ర? ఇప్పుడు ఒక అవకాశం వచ్చిందబ్బా ప్రజలకు ఒక సేవ చేయడానికి. ఎందుకంటే ప్రజాసేవ అనేది చిన్న విషయం కాదు. మన ఇంట్లో మన ఇద్దరు పిల్లలను సాక్కోవడం మన కష్టం ఈ కాలంలో. కానీ ఈ కాలంలో కాదు, ఏ కాలంలోనే దేశ ప్రజలను అందరినీ దృష్టిలో పెట్టుకుని ఎప్పటికీ కలకాలం ఇవే బేస్ లైన్స్. ఇప్పుడు దీని మీద ఏదైనా గట్టి పునాదులు ఇవి పునాదులు వేశారు. అదే పునాదుల మీద మనం ఇప్పటికి టెక్నాలజీ కావచ్చు, సైన్స్ కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, యూ టేక్ ఎనీ నేమ్, విదేశంగా విధానం కావచ్చు, ఆర్థిక సంస్కరణలే కావచ్చు, అవే ఇప్పుడు నడుస్తున్నాయి. వాళ్ళు ఆ పునాదిని కదిలించడం లేదు. ఎందుకు కదిలిస్తారు? అవే పర్మనెంట్గా ఈ దేశానికి పనికొచ్చేటువంటి పునాదులు వేసినారు. మీకు మీ ఫాదర్తో చాలా దగ్గర రిలేషన్ ఉంది, ఢిల్లీలో కూడా మీరు ఉన్నట్టున్నారు. ఏం చెప్పేవాళ్ళు ఆయన మీద? ఏమి మాట్లాడు, మౌన భాష. చాలా తక్కువ మాట్లాడేవారు. ఇప్పుడు ఎంతసేపటి నుంచి మాట్లాడుతున్నాను, ఇంత మాట్లాడేవాళ్ళు కాదు, వినేవాళ్ళు బాగా. ఓపిక చాలా ఉండేది. ఈ అందరికీ ఒక గాంభీర్యం ఉండేది, చాలా గాంభీర్యం ఉండేది. చాలా తక్కువ మాట్లాడేది, కానీ కొంచెం మాట్లాడినా కానీ ఇంకా ఇవాళకి చాలా అన్నంత బాగా అనిపించేది. అంటే ఒక సందేశం లాగా ఉండేది ఆయన. ఒక చిన్న వర్డ్ అంటే కూడా మొత్తం మా రిలేటివ్స్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, సిబ్లింగ్స్ కావచ్చు, ఎవరైనా సరే ఒక వేదం ఆయన నోటి నుంచి ఒక మాట వచ్చింది అని అంటే. సో అంత అడ్మిరేషన్ అప్పటి నుంచి, మా చిన్నప్పటి నుంచి కూడా అంత అడ్మైర్ చేసేవాడు మా నాయనమ్మ విషయం. ఎందుకంటే ఆవిడ చెప్పేది, మా అమ్మ ఎప్పుడు లేడు ఇంట్లో అని అంటే, వాడు కారణజన్ముడు ఇంట్లో ఉంటే ఎట్లా అనేది అన్నట్టు. అంటే అది నిజం, నాయనమ్మ చెప్పిన మాట అబద్ధం, బామ్మ చెప్పిన మాట పోదు కదా, బంగారు మాట అన్నట్టుగా అది తన జీవితంలో అది ఆయన నిరూపించినారు. అష్టావధానం ఈ ఫోటోగ్రఫీ వీటిలో ప్రావీణ్యం ఉందని చెప్తున్నారు పీవీకి. చాలా మందికి విషయాలు తెలియదు. ఇంకేమైనా పీవీ గురించి అంటే ఇవాళ సమాజానికి తెలియని విషయం? అష్టావధానం, శతావధానం, కవి సమ్మేళనాలే కాదు, మనకు ఏమంటారు బహుభాషా కవి సమ్మేళనాలు. అంటే అన్ని భాషలలో ఉన్న కవులు, పార్సీ కావచ్చు, ఉర్దూ కావచ్చు, వాళ్ళందరూ వాళ్ళ కవిత్వం చదివితే ఆయన ఎంజాయ్ చేసేవాళ్ళు. తను కూడా రాసేవాళ్ళు, చక్కగా పాడేవాళ్ళు. ఇవన్నీ చాలా మమ్మల్ని ఇన్స్పైరింగ్. అంటే చెప్పక్కర్లేదు, మనం పెద్దవాళ్ళని చూసి మనం నేర్చుకుంటాం కదా. ఫోటోగ్రఫీ గురించి మాట్లాడితే కొత్త కెమెరా కొనుక్కుంటే పాత కెమెరా నాకు వచ్చేది, టేప్ రికార్డర్ కొత్తవే ఫీచర్స్ వస్తే నాకు ఆ పాత కెమెరా పాతది వచ్చేసి లేదు, కొత్తది కూడా నాకు ఇచ్చేవారు. సో అట్లా టెక్నాలజీ చాలా ఇష్టం. ఫస్ట్ మా ఇంట్లో నేను చూసింది, అంటే మా అమెరికాలో ఎవరో అల్లుళ్ళు వాడు వాడిని కావచ్చు, కానీ ఇక్కడ నేను చూసింది, ఇండియాలో నేను చూసింది ఫస్ట్ ల్యాప్టాప్ నాన్నగారు. ల్యాప్టాప్ మీద పనిచేస్తారు. 23 డిసెంబర్ నాన్నగారు పరమపదించినారు. 8 దాకా కంప్యూటర్ మీద అంటే ల్యాప్టాప్ మీద పనిచేసిన అనవాళ్ళు ఉన్నారు. సో అట్లా ఆ కాలంలోనే ఆయన కంప్యూటర్ మీద పనిచేసేవారు, ల్యాప్టాప్ మీద అని చెప్పేవారు. ఎట్లా నేర్చుకుంటారు సాఫ్ట్వేర్? నన్ను ఒకసారి ఏదో పెయింట్ బ్రష్ అని ఒకటి చిన్న ప్రోగ్రామ్ ఏదో నేర్చుకో, నువ్వు నేర్చుకోవాలని పార్లమెంట్కి వెళ్ళిపోయినారు. నాకేం రాదు, ఆఫ్ చేయడం ఆన్ చేయడం కూడా రాదు అని అంటే, ఏం కాదు అక్కడ ఒక మాన్యువల్ ఉంది, అది చూసుకుంటూ చెయ్యి అంటే. మనం తయారు చేసిందే కదా కంప్యూటర్ అంటే ఒక ధైర్యం అన్నట్టు, ఒక మనకు విశ్వాసం కలిగించేవాళ్ళు. ఎవడో తయారు చేసింది, మనలాంటి వాడే తయారు చేసింది, మనకెందుకు రాదు అనే ఒక విశ్వాసం కలుగుతుంది అన్న మాట. సంతోషం, వి ఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ఆల్సో మోదీ గారు, పిఎం గారికి ఇన్నేళ్ల తర్వాత గుర్తించినారు ఆయన చేసిన సర్వీసెస్ గాను. అది ప్రధాని, ఒక 150 కోట్ల మంది ప్రజలలో ఒక వ్యక్తి ప్రధాని కావడం అనేది అపరూపం.
వాళ్ళకి రికగ్నైజ్ చేసి పార్టీలకు అతీతంగా ఏ పార్టీ మా పార్టీకి సంబంధించిన వాళ్ళు చేసుకుంటే మనకు మనం ఎంత మెచ్చుకోవచ్చు. ఇంకొక పార్టీకి సంబంధించిన వ్యక్తిని కూడా గుర్తించి వాళ్ళకి అవార్డు చేయడము అనేది మన ప్రధానమంత్రి మోదీ గారికి విశాల హృదయానికి తెలుసు. వి మస్ట్ బి వెరీ వెరీ అప్రిషియేట్, మనం అందరం చాలా అప్రిషియేట్ చేయాలి అనే విశాల హృదయాన్ని మనకు కృతజ్ఞతలు తెలియజేయాలి. ఓకే బేటా, మొత్తానికి ఇది వాణిదేవి చెప్తారు. ఆలస్యమైనప్పటికీ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తారు. వీడియో జర్నలిస్ట్ గజప్తు, నరేష్ అలంశెట్టి, ఏవిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.